हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल वर्ल्ड ऑफ अचीवर्स। सो एवरना चैनल ने फर्स्ट टाइम विजिट अयिते लाइक चेयंडी एंड सब्सक्राइब चेयडम मर्चिपोकंडी एंड बेल आइकॉन प्रेस चेयंडी मोर नोटिफिकेशन्स कोसम। सो इवाला नेनु ई वीडियो एंदुकु चेस्तुन्नानु अंटे इवाला टीवी लो एन्नो न्यूज चैनल्स लो चेप्पारु अदी लेटेस्ट अपडेट इच्चारु कॉलेज एंड स्कूल्स रीओपन गुरिंची। सो आ विषयं मीतोटी शेर चेद्दामनी नेनु ఈ వీడియో చేస్తున్నాను. సో నాట్ ఓన్లీ తెలంగాణ, ఓన్లీ తెలంగాణలోనే స్కూల్స్ ఓపెన్ చేయాలని ఎంతో అనుకుంటున్నానని కాదు, ఇది తెలంగాణ స్టేట్కి ప్రాబ్లం అని కాదు, అంత ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అది స్కూల్స్ ఓపెన్ చేద్దామా లేదా, థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు, చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని అంత కంట్రీ అంతా డిస్కస్ చేస్తుంది. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది అది కాలేజెస్ అండ్ స్కూల్స్ ఓపెన్ చేయాలి అని. ఎందుకంటే తెలుసు మీకు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అండ్ ఎవరికి అర్థం అవుతలేదు, వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది అండ్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు పిల్లలకి, ఇవి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది స్టేట్స్ వాళ్ళ స్టేట్స్ డిసైడ్ చేయండి, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేయండి అని. అయితే మన తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదండి, వాళ్ళు కొన్ని పేపర్స్ని పంపించారు గవర్నమెంట్కి. ఎలా అంటే ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది అండ్ ఒకవేళ ఓపెన్ చేస్తే ఏ ప్యాటర్న్ తోటి, ఐ మీన్ అందరు క్లాసెస్కి ఒకసారి అని ఓపెన్ చేయడం కాదు, అలా చేయడం వలన మళ్ళా కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతాయి. ఒకవేళ లేదా ఆల్టర్నేట్ డేస్ ఓపెన్ చేయడం, ఇట్లా ఐడియాస్ ఇచ్చారు కొన్ని, లైక్ మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఆర్ ఆల్టర్నేట్ డేస్, ఇలా కొన్ని ప్లాన్స్ పంపించారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్కి. సో వాళ్ళకి లెటర్స్ పంపించారు, వాళ్ళు ఇంకా అది చదివి అన్ని వీటిలన్నీ ఒపీనియన్ వాళ్ళకి నచ్చితే అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందంట. అయితే నాట్ కొంతమంది అనుకుంటున్నారు ఆగస్ట్ 16th నుంచి ఇంకా స్కూల్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, అలా కాదు. ఆగస్ట్ 16th నుంచి వాళ్ళు ఎప్పుడు చెప్తారు, లైక్ ఆగస్ట్ ఎండింగ్లో కానీ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో కానీ అలా ఓపెన్ చేస్తారని చెప్పారు. సో చాలామందికి ఆగస్ట్ 16th అనగానే ఇంకా అప్పుడే ఓపెన్ చేస్తారు, ఆ రోజే వెళ్ళాలని అనుకుంటున్నారు. అప్పటి వరకు వాళ్ళు డిసిషన్ ఇస్తారంట వెదర్ వీ హ్యావ్ టు ఓపెన్ ఆర్ నాట్. సో ఒకవేళ ఓపెన్ చేస్తే ఏ ప్యాటర్న్లో, ఓకే మీ కాలేజ్ మీ స్కూల్స్ కొన్ని కాలేజ్ స్కూల్స్ ఆల్టర్నేట్ డేస్ తీసుకోవాలి, ఆర్ లేదా మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్, ఇలా పెట్టాలి, అలా డిసిషన్స్ ఇస్తారంట. అందుకోసమే చాలామందికి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేశాను. ఆగస్ట్ 16th ఉంది ఇంక ఎగ్జామ్ అండ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి న్యూ అకాడమీ అని అనుకోకండి. అప్పటి వరకు 16th వరకు గవర్నమెంట్ అదే వాళ్ళకి నచ్చితే వాళ్ళు రీఓపెన్ చేస్తారంట. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే పంపించారు ఇలా ఓపెన్ చేద్దాము, ఆఫ్లైన్ క్లాసెస్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిద్దామని వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంది, ఒక్కసారి వాళ్ళు ఓపెన్ చేస్తూ అంటున్నారు, ఇంకొకసారి వాళ్ళు డౌట్లో ఉన్నారు. సో వాళ్ళు క్లారిటీగా సరిగ్గా లేరు. ఒకవేళ వస్తే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కానీ ఆగస్ట్ 16th వరకు మనం అందరూ వెయిట్ చేయాల్సిందే, అందరూ ఓకే, అందరూ 16th నుంచి ఆన్లైన్ క్లాసెస్ అని ఆఫ్లైన్ క్లాసెస్ అనుకుంటున్నారు, అలా అనుకోకండి. అప్పుడు ఫుల్ డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఫుల్ డిసిషన్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇన్ అవర్ వీడియోస్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.